హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ కమ్మనైన బెల్లం పరమాన్నం. దేవునికి సమర్పించే నైవేద్యాల్లో సింపుల్గా అండ్ క్విక్గా ఈ బెల్లం పరమాన్నాన్ని తయారు చేసుకోవచ్చు. అచ్చం అమృతంలో ఉండే ఈ పరమాన్నాన్ని పాలు విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. రండి. ముందుగా ఒక కప్పు అంటే సుమారు 250 గ్రాముల బియ్యం, 2 టీ స్పూన్స్ కందిపప్పు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి పావు గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ పరమాన్నానికి సన్న బియ్యం కన్నా దొడ్డు బియ్యం అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. పరమాన్నం కోసం గిన్నెలో 2 కప్పులు నీళ్లు, 5 కప్పులు పాలు పోసుకోవాలి. ఈ పరమాన్నానికి 2 వంతులు పాలు, 1 వంతు నీళ్లు వేసుకుంటే పరమాన్నం చాలా కమ్మగా అచ్చం అమృతంలా ఉంటుంది. ఈ పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తాన్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి పావు గంట సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత పాకం కోసం కప్పు బియ్యానికి 2 కప్పుల బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. అందులో 1/2 కప్పు వాటర్ పోసుకొని లేత పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇంకా స్వీట్ తక్కువ కావాలనుకునే వాళ్ళు కప్పున్నర బెల్లం కూడా వేసుకోవచ్చు. రెడీ అయిన బెల్లం పాకాన్ని వడపోసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇంతలో పరమాన్నం మీద మూత తీసి కలుపుకొని అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇదిగో ఇలా మెత్తగా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన బెల్లం పాకాన్ని వేసి కలుపుకోవాలి. బెల్లాన్ని పరమాన్నంలో వేయకుండా ఇలా బెల్లం పాకంగా చేసుకొని చల్లారిన తర్వాత వేసుకుంటే పాలు విరగకుండా పరమాన్నం పర్ఫెక్ట్గా వస్తుంది. అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేస్తే పరమాన్నం మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఫైనల్గా ఒక ప్యాన్లో 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పుని కిస్మిస్ని వేసి దోరగా వేయించుకొని ఈ పరమాన్నంలో వేసి కలుపుకుంటే అచ్చం అమృతం లాంటి బెల్లం పరమాన్నం రెడీ. అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం శేషక్కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.